కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయంటూ ప్రభుత్వం అన్లాక్ దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో తాజాగా 12 గంటలు మాత్రమే లాక్ డౌన్ విధిస్తూ డే టైంలో 12 గంటలు సడలింపులు ప్రకటించింది. అయితే దీనిపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగించిన తర్వాతే సడలింపులు ఇస్తే బాగుంటుందని పలువురు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. కరోనాకు సంబంధించి హైదరాబాద్ లో తెలంగాణ వ్యాప్తంగా కూడా లాక్ డౌన్ సడలింపు వచ్చింది. అన్లాక్ ప్రక్రియ ఈ రోజు నుంచి కొనసాగుతుంది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక గంట పాటు విసులుబాటు కూడా కనిపించింది ప్రయాణికులు ఇంటికి వెళ్ళడానికి. అయితే ఈ నేపథ్యంలో గతంలో చూసుకుంటే లాక్ డౌన్ మొదట్లో 10 గంటల వరకు ఉండేది, కేవలం 2 గంటలు 4 గంటలు మాత్రమే విసులుబాటు కల్పించారు. ఆ తర్వాత చూసుకుంటే ఆ విసులుబాటు అనేది మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఉండేది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. ఇంకా థర్డ్ వేవ్ అంటున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానికి సంబంధించి అది కరెక్టరా కాదా, అంటే ప్రజలు దానిపై ఏ విధంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల ఏంటంటే ఈ మొన్నటి వరకు 10 గంటలకు, మళ్ళీ తర్వాత 1 గంటల వరకు టైం పెంచుకుని వచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే 6 PM అన్నారు. ఈ 6 PM అంటే 6 AM నుంచి 6 PM వరకు మనం అంటించుకోవాలి. మళ్ళీ 6 PM నుంచి 6 AM వరకు ఇంటి వాళ్ళకి అంటించాలి. ఇది ఒకటే సమయం అన్న దానికి. ఈ లాక్డౌన్ కూడా పెట్టడమే కరెక్ట్. మనకి ఇలా లాక్డౌన్ ఇట్లా పెంచుకుంటూ అయితే మొత్తం ఓపెన్ చేసుకుంటూ పోతే కరోనా ఇంకా తగ్గని వాళ్ళు ఉన్నారు. ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంటుంది, మళ్ళీ తర్వాత మనమే నష్టపోతాం. ఇక దీని గురించి చెప్పాలంటే ఇక ఏం లేదన్న, పెద్దగా వేస్ట్. ఇది థర్డ్ వేవ్ అంటున్నారు కానీ థర్డ్ వేవ్ గురించి మనకు పెద్ద తెలియదు. ఇవ్వలేదు వాసింగ్ ఇంకా అందరు ఎవరికి అందలేదు. ఇంటింటికి వచ్చి టీకాలు వేస్తారు వేస్తారన్నారు, అవి కూడా ఇవ్వలేదు. సో ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కొంచెం చర్యలు తీసుకొని చేయాలి. అందరికి టీకాలు, గవర్నమెంట్ నుంచి టీకాలు ఇస్తే దీన్ని త్వరగా ఆపే ప్రతి వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామని మొన్ననే చేశారు కదా. ఏమో వా చేయవచ్చు, తెలియదు కదా, ఎప్పుడు ఏం జరిగేది తెలియదు కదా, చేస్తే చేస్తారు కావచ్చు. వేసుకోలేదు ఇంకా, వేసుకోలేదు ఇంకా. మరి లాక్డౌన్ సంబంధించి ఈ రోజు నుంచి సడలించారు కదా. అవును, ఏముంటుందన్న 5 దాకా మొత్తం వదిలేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కాకపోతే లాక్డౌన్ ఇంకో కొన్ని రోజులు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇంకా యాక్సిన్ ఎవరు వేసుకోలేదు కాబట్టి వేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మంచిదే అనిపిస్తుంది. తెలియదు అది కూడా, పెట్టాల్సింది అనిపిస్తుంది నాకైతే. లాక్డౌన్ పెడితే మంచిదేమో అనిపిస్తుంది అంతే. కరెక్టే, పేదవాళ్ళ కోసం మరి తప్పదు కదా. వాళ్ళకి వ్యాక్సిన్ వేస్తుంటే యాక్చువల్గా సరిపోయేది, వ్యాక్సిన్ వేయలేదు కాబట్టి కొంచెం కొంచెం టేకే జాగ్రత్తగా ఉండి చూసుకోవాలి. కరెక్టే చెప్పాలంటే ఒక్క పరంగా అయితే కరెక్టే. పేదవాళ్ళకి ఎవరు తెచ్చి పెట్టరు కదా, మరి డబ్బు లేని వాళ్ళకి ఎవరు ఇచ్చేవారు డబ్బులు ఎవరు. వాళ్ళు మరి వాళ్ళు కష్టపడాలంటే ఓపెన్ చేస్తే కానీ వాళ్ళు కష్టపడతారు. కరెక్టే, మ్యాక్సిమం గవర్నమెంట్ మిగిలిన వాళ్ళందా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, జాగ్రత్తగా ఉండదు కొంచెం అంతే. రైట్, అది మనం ఏదైతే నగరవాసులు చెబుతుందో ఒకటే. లాక్డౌన్కి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కొంతవరకు స్వాగతిస్తున్నప్పటికీ, అంటే పేద మధ్యతరగతి వాళ్ళకి కొంతవరకు ఉపయోగకరంగా ఉండవచ్చు, కానీ ప్రజెంట్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏదైతే పూర్తి కాలేదో అది పూర్తి స్థాయిలో అయిన తర్వాత అందరికీ కూడా అన్లాక్ పెట్టి విడుదల చేస్తే బాగుండేదని కూడా చెప్తున్నారు. ఈ సడలింపు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కొంతమంది ఏమని చెప్తున్నారంటే, కొంతమంది యువత చెప్పడం పూర్తి స్థాయిలో ఉదయం టైంలో కరోనా వస్తే రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అందించే ప్రక్రియ ఏదో అనే దాని ఒక వైండింగ్ కూడా చెప్పడం కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కూడా వారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మురళీతో రాజశేఖర్, సిటీ విజన్ న్యూస్, హైదరాబాద్.